ఉండింది. ఏంటంటే మహా గొప్ప దైవజనుడు సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు. భక్త సింగారటువంటి భక్తుడు ఈ యుగంలో లేరు. వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడు మన మధ్యలో జీవించి దేవుని యొక్క మచ్చును ప్రాణానికి చూపించేలాడు. ఏదున్నా కూడా ఆయన దగ్గరికి పరిగెత్తేవాళ్ళం మేము. నాకు జాబ్ వచ్చినప్పుడు 2 ఆఫర్స్ ఒకటే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చిండు. కెన్ యూ ఇమాజిన్? వన్ ఈజ్ మోడర్న్ బేకరీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అనదర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వన్ పోస్ట్ మ్యాన్ గివ్స్ మీ 2 అవర్స్ ఆఫ్ అపాయింట్మెంట్. సో విత్ దట్ అపాయింట్మెంట్ ఐ రన్ ఫర్ బాక్సింగ్ లార్డ్ బ్రదర్, ఐ రిసీవ్ 2 విచ్ వేర్ టు జాయిన్. అది జాయిన్ కాక విత్ ఇన్ 1 వీక్ ఐ రిసీవ్ అకౌంటెంట్ జనరల్ ఫ్రమ్ బెంగళూరు, అనదర్ అపాయింట్మెంట్, అనదర్ టెంప్టేషన్. ద టైమ్ ఆఫ్ మై మ్యారేజ్ ఆల్సో ఐ వెంట్ టు బ్రదర్ బాక్సింగ్. హీ వాజ్ దేర్ టు గైడ్ అస్ బికాజ్ హీ లివ్డ్ వెరీ క్లోజ్ టు గాడ్. So he used to guide us, help us as counselors. You know what he told me about my marriage? We will do our utmost for you, Annadu. Appudu nenu full time servant kaadu. I was working and serving the Lord. Not is my ability. Na yokka goppatanam kaadu, na ability kaadu. Priyulara, I don't know why Brother Vaksin chose me at the age of 20. Naaku 20 ellu unnappude youth leaders tho kalipadu. జేకబ్ గారితో. పి జేకబ్ వాజ్ ది పైనీర్ వర్కర్, యూత్ లీడర్ ఇన్ హెబ్రన్. ఆయనతో విజిటింగ్ నన్ను పంపమన్నాడు. 22nd ఇయర్ వచ్చి చర్చ్ మినిస్టర్కి ఎన్నుకున్నారు. సో ఐ హ్యాడ్ సమ్ ర్యాప్ విత్ బ్రదర్ బాక్సింగ్. కనుక మ్యారేజ్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఈ యొక్క అమ్మాయిని గురించి ఆలోచించు బాబు అని చెప్పారు. దెన్ ఐ ర్యాన్ టు బ్రదర్ బాక్సింగ్. మై పేరెంట్స్ ఆర్ సజెస్టింగ్ మీ టు మ్యారీ సో అండ్ సో అన్న. బక్సింగ్ గారు ఏమన్నారు తెలుసా? ఆమె ఎడ్యుకేషన్ అని అడగలేదు, ఆమె జాబ్ విషయం అడగలేదు. ఒక్కటే జాబ్ అడిగాడు, ఒక్కటే ప్రశ్న అడిగాడు, ఈ షీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్ అని అడిగాడు నన్ను. అంతే. ఇప్పుడైతే కులం, మతం, స్థానం, మానం, డబ్బు ఇవన్నీ వస్తాయి. దట్స్ వై యూఆర్ సఫరింగ్ టుడే. అదొక్కటే అడిగాడు, ఈ షీ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్? ఎస్ బ్రదర్, షీఈస్ అ సండే స్కూల్ టీచర్ అని చెప్పాను. అంతే. నేను పేరెంట్స్ అడిగాడు, పేరెంట్స్ దే లివ్ ఇన్ జగత్యాల అన్నాను. నేను యూ సెడ్ వై ఈ షీ హియర్ అన్నాడు. ఐ సెడ్ షీఈస్ వర్కింగ్ హియర్. ఫాదర్ నేమ్ అంటే స్వామిరత్నం అన్నాను. ఓ ఐ నో స్వామిరత్నం అన్నాడు. అంతే. ఇంకేం చెప్పలేదు నేను. అన్నాను, బ్రదర్ యూ ప్లీజ్ ప్రే అండ్ లెట్ మీ నో వెదర్ ఇస్ గాడ్స్ చాయిస్ ఫర్ మీ ఆర్ నాట్. ఆల్ రైట్ అన్నాడు. 1 వీక్ అయినాక వెళ్ళాను. వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఆమెను ఎట్లా పిలిపించుకోండి నాకు తెలియదు. మై వైఫ్ ఎట్ దట్ టైమ్ షీ వాజ్ వర్కింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఆమె ఆఫీస్కు ఫోన్ చేయించాడు. ఎట్లా తీసుకున్నాడో ఫోన్ నంబర్ నాకు తెలియదు, ఎవరి ద్వారా చేయించాడో కూడా నాకు తెలియదు. ఆమెను పిలిపించి ఆమెను ఇంటర్వ్యూ చేశాడు బ్రదర్. ఇంటర్వ్యూ చేసి నాకేం చెప్తున్నాడు, ఇట్ ఈస్ గాడ్ చాయిస్ వెన్ షాల్ ఐ ఫిక్స్ ద మ్యారేజ్ అంటున్నాడు. అంతే. దేవుని ఏర్పాటు, మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలని అడుగుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా మీ బిడ్డని ఇస్తారని కూడా అడగలేదు. సో వీ హ్యాడ్ దట్ ప్రివిలేజ్, మ్యాన్ ఆఫ్ గాడ్. కనుక ప్రియులారా, మీకు చర్చిని ఇన్వాల్వ్ చేయండి. చర్చ్ ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. చాలా మంది చర్చ్కి చెప్పరు, సైడ్ సైడ్ షార్ట్ షార్ట్ కొండి డిసిషన్ చేసుకుంటారు. ఏమన్నా పొరపాటే తప్పుడు చర్చ్ దగ్గరకు సైడ్ ఇస్తారు. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ, ఇల్లు కానీ, ఏదున్నా కూడా చర్చ్ ఎల్డర్స్తో మీరు పంచుకోవాలి, ప్రార్థనపూర్వకంగా చేసుకోవాలి.